అయితే వాడితో మాట్లాడుకుంటూనే వచ్చేసావా? మాట్లాడదామని వెళ్ళాను, కానీ మాట్లాడేలోగా వాడు అందకుండా పోయాడు. నేను ఎప్పుడూ లైఫ్ లో సక్సెస్ అవ్వాలి అనేదాన్ని కదా. ఇప్పుడు నేను వెళ్ళి ఉంటే వాడి సక్సెస్ ని చూసి వచ్చానని అనుకునేవాడు. అది నేను తట్టుకోలేను. నేను లేట్ అయిపోయానే అనిత. ఒక్క రోజు, జస్ట్ వన్ డే. Ankit success. Hey. And Sunil success, which is quite non-existent. Cheers. Cheers. Suraj, please Suraj. No, try to understand me. Na paristhiti okkasari ardham chesko. Ma intlo valiki nenu ippude samadhanam cheppali. Suraj, please. Why don't you understand me? Please Suraj. Mana future gurinchi mana enni plans vesukuno. Mari ippude ela. Suraj, please Suraj. But Suraj, you can't do this to me Suraj, please. Rani yeah. Oh God, Ankit. ఇప్పుడు ఎలా ఉంది? ब्यूटीफुल ऐडिया प्रति अम्मा लिपस्टिक पेको तिंत लिपस्टिक व्यापार पेटेदा लिपस्टिक व्यापार ఇటుకలో ఎండుమిరపకాయలో లిప్స్టిక్లు అంటాడు. కొంపదీస్ ఏమైనా ఎర్ర శరీరంలో కానీ కలిసిపోయాడా? చూద్దాం. రాత్రి టీవీ పబ్లిక్ అయ్యో అంకుల్, అంకుల్ అయ్యో అంకుల్, అంకుల్ లేవండి. అంకుల్ సారీ సారీ అంకుల్, సారీ అంకుల్. सॉरी अंकल, सॉरी. दबले होना तगले अंकल? ये तगले, परवाले. आर यू ओके अंकल? ओके. थैंक गॉड. अहिना, चुक्के से ड्राइव चेस्टन दिन है ना? मरी गुद्दे से देमो नुबु. एक्सट्रीमली सॉरी अंकल. लक्का माँ, लक्को. मिनाना करने थी इसको. आरोज जरिगिन दांतलो. अहिना तब्बी लेदु. वो लारी वाड़ा लावची गुद्दे से आड़ो. अंते. मी अम्मा गारु. कानी మీ నాన్న చాలా గొప్పవాడయ్యా. మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే ఆవిడ నిన్ను బాగా చూసుకుంటుందో లేదో అని
లైఫ్ లాంగ్ నీకోసం అలాగే ఉండిపోయాడు. నువ్వు కూడా ఆయన్ని బాగా చూసుకోవాలి. అడిగానని చెప్పు. ఏంటి ఒక్కరే ఉన్నారు, ఎవరికోసం వెయిట్ చేస్తున్నారా? ఫ్రెండ్ వస్తున్నాడు. ఫ్రెండా? ఏ ఫ్రెండ్? చిచి, ఫ్రెండ్ అంటే రాజుగారా? 10 నిమిషాలు వస్తాను, నువ్వు కావాలంటే చూడు. అడ్రస్ సార్? 1 క్యాపిచినో, డాడ్కి 1 మోకా. ఓకే సార్. యా డాడీ, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఆల్రెడీ ఒక అమ్మాయిని కూడా చూసుకున్నాను, అది నీకు చెప్దామని. వెరీ గుడ్, వెరీ గుడ్. మ్యారేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అలాగా, మరి అమ్మ పోయిన తర్వాత మీరెందుకు మ్యారేజ్ చేసుకోలేదు? నేను ఇప్పుడు పెద్దోడిని అయిపోయాను కదా డాడ్. ఎవర్రా అమ్మాయి, లవ్ చేసావా? అదే మన రాణి డాడ్. రాణి? కానీ అమ్మాయి. వెరీ గుడ్, ఇప్పుడు నేను ఒప్పుకుంటున్నారా, నువ్వు నిజంగా పెద్దవాడవయ్యావు. అయితే మీరు పెళ్లి చేసుకోవాల్సిందే, మీకోసం సంబంధాలు కూడా చూశాను. నట్లా డాడీ, డాడీ వాట్ అబౌట్ దిస్? చూడండి డాడీ, సుధ గారు చాలా మంచి ఆవిడ డాడ్. నేను వర్క్ చేస్తుంది ఆవిడ దగ్గరే. ఇస్ ఇట్? ఎస్ డాడ్. అయితే మీకు ఓకేనా? సీ దేర్. రండి మ్యామ్, కూర్చోండి. కూర్చోండి. రే వెళ్దా. రే రే, ఎక్కడికి వెళ్తున్నారా? మేడం అది కూర్చోండి, కాఫీ దాకా వెళ్ళండి రాస్కల్. పల్లవి, నేను ఎప్పుడు లైఫ్లో సెటిల్ అవ్వాలి, సక్సెస్ కావాలి అనేది. ఇప్పుడు నేను ఇంత సక్సెస్ అయినా తను నా దగ్గరికి ఎందుకు రావట్లేదు? కోరిక తీరిపోతుందిరా బాబు, హ్యాపీగా యూఎస్ వెళ్ళిపోతున్నావు. ఇక నీ క్యాసినోలు, పబ్బులు, నీ డ్రీమ్స్ అన్ని వర్కౌట్ అయిపోతాయి. ఎంజాయ్. హాయ్. హ్యాపీ జోనీరా. హే, ఇప్పుడే చెప్పేస్తున్నావు ఏంటి? నేను ఈవినింగ్ ఎయిర్పోర్ట్ కి రావట్లేదు, సారీ. హే రాదా, రాదరా. నువ్వు వెళ్తున్నావు అంటే మాకు కూడా చాలా బాధగా ఉందిరా, కానీ ఏం చేస్తాం, అది నీ ఆంబిషన్ ఇజ్ ఇంటెడ్. అందరం కలిసి వెళ్దాం ఎయిర్పోర్ట్ కి ఈరోజు. ఈవినింగ్ ఇంటికి వచ్చేస్తాం. కమన్. ఓకే రాజా, ఈవినింగ్ రెడీగా ఉండరా. సరేరా. ఇంకో మాట చెప్పు. రాత బాధపడుతుందా? అది కాదు కానీ నిజం చెప్పరా. తప్పదా? తప్పదు. ఈస్ట్ ఆర్ వెస్ట్, ఫ్రెండ్షిప్ ఇస్ ద బెస్ట్ కదరా.
పల్లవి నేను రాజా మన ఫ్రెండ్స్ అందరికి మా ఎంగేజ్‌మెంట్ తర్వాత పార్టీ అరేంజ్ చేస్తున్నాం నువ్వు తప్పకుండా రావాలి ఆ బట్ ఐ నువ్వు నా కోసం వస్తున్నావు ఓకేనా రాకపోతే నిన్ను క్షమించేదే లేదు ఓకే ఐల్ సీ యు దేర్ రే ఎక్కడ రా రారా పార్టీ స్టార్ట్ అయ్యి 1 అవర్ అయ్యిందిరా రే నిన్ చెప్పాను చెప్పరా రమ్మని చెప్పండి హాయ్ హాయ్ రాజా హాయ్ 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 కమ్ ఆన్ I know the years are showing. Look at this life. I still don't know where it's going. I don't know much, but I know I love you. That may be all I need to know. Nuvvu program isthe bagundedi ra. Na, intha mandu kodi isindaru ta. స్వాంగద్రమ్మా బూదులు బూదులు వచ్చేస్తాయి అరే గోపి నువ్వు డాన్స్ చేయరా రావని డాన్స్ చేసి కదరా పడిపోయింది ఆల్రెడీ పడిపోయింది కదరా ఇంకా ఇంట్రెస్ట్ చేయడం ఎందుకు జస్ట్ కిడింగ్ ఎక్స్క్యూజ్ మీ బాయ్స్ అండ్ లేడీస్ ఇప్పుడు వస్తాను కాపేరా బాబు ఇంకా రావితే పడిపోతావు రిలాక్స్ ఈరోజు ఇదో నేను ఏదో ఒకటి తేరిపోవాలంటే ఆల్రెడీ తేలిపోతున్నాడు వీడు తెలియట్లేదు అందరూ కార్ లో వస్తున్నారు నీతో బైక్ మీద రావాలంటే సిగ్గేస్తుంది తెలుసా 2 ఇయర్స్ నుంచి చెప్తున్నావు నెక్స్ట్ మంత్ కొంటాను నెక్స్ట్ మంత్ కొంటాను అని ఇంకెప్పుడు కొంటావు ప్లీజ్ పల్లవి నెక్స్ట్ మంత్ కొనేస్తా లోన్ ఆల్మోస్ట్ శాంక్షన్ అయిపోయినట్టే పేర్లో తేడా ఉందన్నమాట పల్లవి ఏడు వయసు బైక్ చల్లండినా కార్ తీసుకురమ్మంటుందా పల్లవి విమానం మనకి రెస్పాన్సిబిలిటీ లేదా అంటే పొద్దున 9 గంటలకి ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం 6 గంటలకి ఇంటికి వచ్చేస్తా మనకు రెస్పాన్సిబిలిటీ ఉన్నట్లా దీనికి వెళ్ళేటప్పుడు కూడా మనం మ్యూజిక్ గురించి ఆలోచిస్తుంటాం తెలుసానే కదే తెలుసానే కదే బైక్ బైక్ స్టార్టింగ్ ఒక రిధు తెలుసానే కదే చిట్టు బేబీ ఏడుపులో ఒక మెలడే ఉండదు తెలుసానే కదే కాలికి చిట్లు వేసే క్షణంలో ఒక హార్మోనీ ఒక హార్మోనీ ఉంటది తెలుసానే కదే తెలుసానే కదా విషయమా నేచర్ లో ప్రతి సౌండ్ నేను మ్యూజిక్ ఉంటాను నేను I work all the time. పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అని పొగరు కదా జేబులుంటే డబ్బులుంటే అని పొగరు ఊరుకోరా ఏ డబ్బులతో బతుతో నన్ను అడిగిందా ఈ డబ్బులతో పల్లవి కాదు పల్లవి జ్ఞాపకాలు ఉండకొద్దు ఎక్స్క్యూజ్ మీ బాస్ లైటర్ ఉందా కాకపోతే వాడు చేశాడా అసలు వాడిని ఎప్పుడైనా నువ్వు అర్థం చేసుకున్నావా వాడిని నీకు కావాల్సినట్టుగా బ్రతకమన్నావు తప్ప వాడి అభిప్రాయాలకు ఎప్పుడైనా విలువిచ్చావా వాడు వెయిటర్ గా చేస్తే క్వశ్చన్ చేసావు వాడు మ్యూజిక్ ని లైఫ్ అంబిషన్ గా పెట్టుకుంటే వాడి సపోర్ట్ చేయడం మానేసి ఇది చేయి అది చేయి అంటావు ఇదే నా ప్రేమంటే చేసిందంతా చేసి ఇప్పుడు నేనా తప్పు చేసింది అంటున్నావు మీరు చెప్పినవన్నీ ఒప్పుకుంటాను రా కానీ నా వైపు నుంచి ఆలోచించండి వాడిని సిగరెట్ మానేరా అని చెప్పాను అది తప్ప లైఫ్ లో సక్సెస్ అవరా అని చెప్పాను అది తప్ప కెరియర్ సీరియస్ గా తీసుకోరా అని చెప్పాను అది తప్ప ఇవన్నీ నా ఒక్కదాని కోసమే కాదు కదా వాడి కోసం మా ఇద్దరి ఫ్యూచర్ కోసం
అంకిత్ దృష్టిలో మీ దృష్టిలో అవన్నీ నేను చేసిన పెద్ద తప్పులు. మీరు కూడా నన్ను ఓ ఎనిమీగా చూస్తూ అవాయిడ్ చేశారు. కానీ మిమ్మల్ని అందరినీ మిస్ అయ్యి నేను ఎంతగా బాధపడుతున్నాను మీకు తెలియదురా. యు జస్ట్ డోంట్ నో. అసలు పల్లవి చెప్పిన దాంట్లో తప్పే ఉందిరా. సిగరెట్లు మానేయాలని చెప్పిందా తప్ప? లైఫ్ లో సెటిల్ అవరా అని చెప్పిందా తప్ప? వాడు చెప్పింది నిజమే కదరా. నువ్వు పల్లవిని లవ్ చేసావు, కానీ తన కోసం ఏం చేశారా నువ్వు? ఎప్పుడు చూసినా పల్లవిని లవ్ చేశాను, పల్లవిని లవ్ చేశాను అనేవి. కానీ తన మీద ఉన్న ప్రేమను యాక్షన్ లో ఎప్పుడైనా చూపించారా నువ్వు? ప్రేమ చూపించాల్సింది మాటల్లో కాదురా, యాక్షన్ లో రా. మన సునీల్ గారినే తీసుకో. మనం వాడి దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసేసుకుని వాడి చాయిని అమ్మేసి వాడి మీద కామెడీ డైలాగులు వేసి రోజు వాడిని బకరం చేస్తున్నాం కదరా. వాడు ఎందుకురా భరిస్తున్నాడు? మన మీద ఉన్న ప్రేమరా. నువ్వు అంటావు కదరా లైఫ్ లో ఏం చేయాలన్నా లక్కమ్మ లక్ ఉండాలమ్మా అని. ప్రేమను నిలబెట్టుకోవడానికి కావాల్సింది లక్ కాదురా, కమిట్మెంట్ ఉండాలి, ఓర్పు ఉండాలి, త్యాగం ఉండాలి. ఇవన్నీ నీలో ఉన్నాయరా. అవునరా, రాజాగారి వాళ్ళ నాన్నతో గొడవ పడొచ్చేస్తే ఏదో వాడి మీద సానుభూతి చూపించి వదిలేసావా? యాక్షన్ లో చూపించాం. పల్లవి మ్యాటర్స్లు ఇచ్చింది, నువ్వు సీడీలు ఇచ్చావు, సునీల్ గారు టీవీ తెచ్చాడు. ఒకరి కోసం ఒకరు నిలబడితేనే కదరా లవ్ అయినా ఫ్రెండ్షిప్ అయినా. నువ్వు పల్లవి కోసం ఏం చేయలేదురా. తను మరీ లేట్ తీసుకున్నావు, తను వెళ్ళిపోయేసరికి తప్పంతా తన మీద చూసావు. ఇప్పుడేమో అందరి ముందు తననలా. ఒకసారి ఆలోచించరా. అలగకి ఎల్లరి వయసా అతనిపై కనైనా. పల్లవి ఆఫీస్ కెళ్ళటం లేదా? లైఫ్ అన్నాక ఎప్పుడు ఆఫీసే కాదమ్మా, కొంచెం ఎంజాయ్మెంట్ కూడా ఉండాలి. ఓకే బాయ్. అంకిత్ అబ్బా ఎప్పుడు మ్యూజిక్ ఏంట్రా, బోర్ కొడుతుంది, సినిమాకి వెళ్దాం పదా. సినిమా సీటు కింద పాతికేలు వచ్చేస్తాయి, ఇంకా పెద్ద బోగాళ్ళగా తెల్లారలేసే సినిమాలు షికార్లు ఎంజాయ్మెంట్. రే ఎంజాయ్మెంట్ ఒకటే కాదురా లైఫ్ లో, రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి తెలుసుకో. ఏలి పని కప్ప. ఇదేంటి పలవిలో తయారాడు బోగ్గాన్న? నేను మమ్మీ ఎరా గాడిదా, ఏదో చూపిస్తానని తీసుకొచ్చి మాసిపోయిన క్యామరా చూపిస్తావు. అవునా, వన్ మినిట్. చూడండి బాగుందిరా కలర్ఫుల్ గా. థ్యాంక్ యూ. చూసారా కలర్ కొన్ని ఇంపార్టెంట్, అందుకే పెయింటింగ్ బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను. కలర్ఫుల్ గా ఉంటది. అంటే ఏషియన్ పెయింట్స్, నెరలాక్ పెయింట్స్, అంతకంటే పెద్ద రేంజ్, సూపర్ గా ఉండేటట్టు. సూపర్ పెయింట్ ఇదే మన కంపెనీ పేరు. అందుకే అనుక్షణం ఆలోచించి ఆలోచించి ఒక క్యాప్షన్ రాశాను. వి నాట్ ఓన్లీ కలర్ యువర్ వాల్, వి కలర్ యువర్ లైఫ్ యాజ్ వెల్. మా రంగులు మీ గోడలకే కాదు మీ జీవితాలకు కూడా. క్యాప్షన్ అదిరిపోయిందిరా, ఈ క్యాప్షన్ తో నువ్వు బిజినెస్ మ్యాన్ అయిపోయావరా? అంతేకాదు మనకు వచ్చిన లాభాల్లో 50% సుధా ఆర్ఫనేజ్ కి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. రియల్లీ ఐ లవ్ యూ రా నాన్న, రియల్లీ ఐ లవ్ యూ రా, ఐ లవ్ యూ రా, ఐ లవ్ యూ యా. మీ టు ఫోన్ సిగరెట్. పల్లవి రా. హాయ్ పల్లవి. ఎక్కడున్నారు? ఇక్కడే కోకోస్ లో ఉన్నాం. జస్ట్ చిల్లింగ్. అంకిత్ ఉన్నాడా? అంకిత ఉన్నాడు, వస్తావా? నో నో నో, మీకోసమే కాల్ చేశాను. ఐ విల్ కాల్ యూ లేటర్. ఓకే బాయ్. అరే సునీల్, ఫోన్ చేసింది మనకి, అడిగింది అంకిత్ గాని, రమ్మంటే రానంటారు. ప్రాబ్లం ఏంట్రా? ప్రాబ్లం ఏంటంటే ఈ మధ్య సిగరెట్ మానేశాడు. ఓకే, మొన్న మధ్య సినిమాకి వెళ్దామంటే బోకున కొడుకు అని తిట్టాడు. అంటే పల్లవికి అంకిత్ గారికి మధ్య మళ్ళీ సంథింగ్ సంథింగ్. రే వి హావ్ టు డు సంథింగ్ నా. యా విల్ డు సంథింగ్. హలో అంకిత్, నీతో ఒక విషయం మాట్లాడాలరా. పల్లవి నెక్స్ట్ యుఎస్ వెళ్ళిపోతుంది. వాట్?
అదే జరిగితే నువ్వు పల్లవిని లైఫ్ లాంగ్ మిస్ అయిపోతావు. రేపు నేను పార్టీ అరేంజ్ చేస్తున్నాను, పల్లవి వస్తుంది, నువ్వు కూడా వచ్చే, ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడేసి. సరేరా. అరే అంకిత్, ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ రా. తర్వాత నువ్వు ఎంత చెప్పాలన్నా నో యూజ్ రా. పల్లవి, హాయ్ గైస్. హాయ్. నీతో ఒక విషయం మాట్లాడాలి. యా, టెల్ మీ. అంకిత్ కి ఆఫర్ ఇచ్చిన మీది ప్రొడ్యూసర్ ఉన్నాడు కదా, వాళ్ళ అమ్మాయిని అంకిత్ కి పెళ్లి చేయాలనుకుంటున్నాడు. ఆ విషయం వాళ్ళ ఫాదర్ తో కూడా మాట్లాడేశాడు. అదే జరిగితే అంకిత్ ని లైఫ్ లాంగ్ మిస్ అయిపోతావు. అందుకే రేపు పార్టీ అరేంజ్ చేశాను, ఏదైనా మాట్లాడాలనుకుంటే వచ్చి మాట్లాడి. యా, ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ పల్లవి. తర్వాత నువ్వు ఎంత బాధపడినా ఉపయోగం ఏం లేదు. ఓకే, బాయ్, సీ యూ. బాయ్ పల్లవి. హలో పల్లవి, నేను నీతో మాట్లాడాలి. మనం గొడవ పడిన స్పాట్ కి వచ్చి. ఏంటి, ఏదో మాట్లాడాలన్నావు? యా, నీతో గొడవ పడదామని వచ్చాను. మరి కోపంగా ఫస్ట్ మనీ కొట్టిపోయావు, ఇంకా వచ్చేది లేదా? నేను వచ్చాను కదా, నువ్వే కదా బొమ్మన్నావు. బొమ్మన్నాను? మళ్ళీ రావచ్చుగా, పెద్ద స్టార్ అయిపోయావని చెప్పి రావడం మానేస్తావా? నన్ను మర్చిపోతావా? ఏ, నువ్వే రావచ్చు కదా, ఆయన సక్సెస్ సక్సెస్ అన్నావు, నేను సక్సెస్ అయిపోయాను కదా, నువ్వే రావచ్చు కదా. అవును రావచ్చు, కానీ నీ సక్సెస్ చూసి వచ్చాననుకుంటావని రాలేకపోయాను. కానీ నా సక్సెస్ పంచుకోవడానికి ఎంత మంది ఉన్నా నువ్వు లేవని చెప్పి నేను ఎంత బాధపడ్డానో తెలుసా 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 నీకు? ఏంటి, నన్ను చూస్తే నీకేమైనా అనాలనిపిస్తోందా? పట్టపగలు చందమామ నేల మీదకి వచ్చిందేంటా? నాకు అనిపిస్తోంది నిన్ను సిగరెట్ మానేయమని సాఫ్ట్వేర్ కోర్స్ చేయమని అడిగి ఇబ్బంది పెట్టానే అని. నాకు అనిపిస్తుంది సిగరెట్ మానేయాల్సిందని, అడిగినవన్నీ చేసేయాల్సిందని. మేమంతా కలిసి మీకు జలకిద్దాం అనుకుంటే మీరే మమ్మల్ని ఆటాడుకున్నారు. ఎనీవే, మీరిద్దరు కలిశారు, మాకు హ్యాపీగా ఉంది. హ్యాపీ, థ్యాంక్ యూ.
ఎవ్వడి కాడు తిట్టైపోయాడు. వాట్ అబౌట్ సునీల్? వాట్ అబౌట్ సునీల్? వాట్ అబౌట్ సునీల్? ఓకే సునీల్ బాయ్స్ లెట్స్ గో. ఎక్స్క్యూజ్ మీ. yes, నిన్న రాత్రి నా కళ్ళకి వచ్చి అలర్ట్ చేసిన చిత్రకృష్ణుడు మీరే కదూ? యా చల్లి డాన్. రాజా తండ్రి ప్రేమను అర్థం చేసుకున్న మరుక్షణం ఇతని జీవితంలో హ్యాపీనెస్ మొదలైంది. హీస్ హ్యాపీ నౌ. అంకిత్ని అంకిత్లా బ్రతకనీయడంలోనే తన ప్రేమ ఉందని తెలుసుకుంది పల్లవి. పల్లవి కోసం పల్లవి కావాల్సిన చేయడం కూడా ప్రేమలో ఒక ముఖ్య భాగమని తెలుసుకున్నాడు అంకిత్. వీళ్ళిద్దరూ ఇంకా హ్యాపీగా ఉంటారు. గోపి హ్యాపీనెస్ అనేది ఈస్ట్లో కాదు వెస్ట్లో కాదు తన చుట్టూ ఉన్న మనుషుల్లోనే ఉంది అని తెలుసుకున్నాడు. హీస్ హ్యాపీ. సునీల్ వీడికి కావాల్సిన బ్లాక్ బ్యూటీ వీడికి దొరికేస్తుంది. వీడి బిజినెస్ కూడా సెట్ అయిపోయింది. వీడిని ఇంకెవ్వరూ ఆపలేరు. హ్యాపీగా ఉండడం అనేది మనలోనే